హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అగ్రోమెక్ వచ్చానమాట, సనత్ నగర్ అండి. యాక్చువల్గా నేను వీడియోస్ రెండు పోస్ట్ చేశానమాట, పార్ట్ వన్ పార్ట్ టూ అని, అగ్రోమెక్ సనత్ నగర్ వీడియోస్ అండి. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడైతే అగ్రోమెక్లో లాస్ట్ వీడియోస్లో నేను బ్రాస్ ఐటమ్స్ అలాగే పూజకు సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడా చూపించాను. ఇప్పుడైతే కొన్ని లేటెస్ట్గా ఉన్న ఐటమ్స్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ కాపర్ ఉన్నాయన్నమాట. కాపర్లో కూడా బోలెడన్ని స్వామివారి విగ్రహాలు ఉన్నాయండి. ప్రతిదీ కూడా మ్యాక్సిమం కవర్ చేశానన్నమాట. మోడల్కి ఒకటి ప్రైజ్ అనేది చూపించాను, తప్పకుండా గమనించగలరు. ఇప్పుడైతే ఈ వాటర్ బాటిల్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి కాపర్ వండి మంచి డిజైన్ వచ్చింది. బయట వైపు అయితే చూడ్డానికి కూడా చాలా చాలా బాగుందన్నమాట. వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయండి. కాపర్ ఎవరైనా ప్రిఫర్ చేసేటైతే తప్పకుండా తీసుకోవచ్చు అన్నమాట. ప్లెయిన్గా ఉంటే కొంచెం చూడ్డానికి, మామూలుగా క్లీనింగ్ చేసినా కూడా మరకలు మరకల్లాగా అలా పడుతూ ఉంటాయి కదా, చూడ్డానికి కూడా బాగుండదు. ఇలాంటి డిజైన్ బయట వైపు డిజైన్ ఉన్నవి తీసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఇలా వాటర్ బాటిల్స్ లాగా కూడా ఉన్నాయి. ఈవెన్ మనము బయటికి కూడా తీసుకెళ్ళచ్చు అన్నమాట, స్కూల్స్కి కానీ లేకపోతే ఆఫీస్కి కానీ అలా తీసుకెళ్ళచ్చు. ఇదైతే 800 రూపీస్ అండి. ఇది చాలా నచ్చింది అన్నమాట నాకు, మంచి డిజైన్లో ఉంది, బ్లాక్ కలర్ అనిపిస్తుంది నాకు. 8 లాగా కూడా ఉన్నాయండి ఇవి. ఇందులో కూడా ఇలా ప్లెయిన్లో ఉన్నాయి, రకరకాల డిజైన్స్ ఉన్నాయి. కాపర్ కలర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ కాపర్తో ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఈ చిన్న ప్లేట్స్ చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు చూపించేది 55 రూపీస్. ఇదైతే 40 రూపీస్ అండి. ఈ చిన్న బౌల్స్ ప్లేట్స్ అయితే మామూలుగా మనం స్నాక్కి యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా స్నాక్ పెట్టాలనుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట. ఇదైతే మనకి టిఫిన్కి బాగుంటుంది, ఎస్పెషల్లీ పిల్లలకైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది 180 రూపీస్ అండి. ఇది కాపర్ బేస్, బయట కోటింగ్ ఉన్నదన్నమాట, లోపలైతే స్టీలే ఉంది. ఇవన్నీ కూడా మనకి సర్వింగ్కి బాగుంటాయండి. ఈవెన్ వాటిలో కుక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, వండుకోవచ్చు. ఏమంటే కాపర్ లాగా కనిపిస్తాయి బయట నుంచి, లోపలైతే స్టీలే ఉంటుంది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయండి, స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా మోడల్స్ ఏవే ఉన్నాయి అనేది జస్ట్ కవర్ చేశానన్నమాట. ఇంకా బోలెడన్ ఉన్నాయండి, అన్నీ కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకనేసి వీడియో కూడా చాలా చాలా లెంగ్తీ అయిపోతుంది అన్నమాట. ఓవరాల్గా ఒక ఐడియా మీకు ఉంటుంది అని చూపిస్తూ ఉన్నాను. ఇలాగా ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి టనెల్ లాగా ఉంటుందన్నమాట. ఇలా వెళ్ళిపోవచ్చు మనం, ఇంకో బిల్డింగ్లో ఉన్న అదే సేమ్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏమున్నాయో కూడా చూపిస్తానండి. ఇక్కడ బోలెడన్ని రైస్ స్టోరేజ్కి వాటికి స్టీల్తో ఉన్నవి పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా కనిపించింది అయితే ఇది అండి. ఇది యాక్చువల్గా చపాతి రుద్దుకోవడానికి పీటలాగా యూజ్ చేస్తాం కదా, ఇది మామూలుగా మార్బుల్ లాగా అనిపించింది. పైన డిజైన్ ఉందన్నమాట, ఇది డిజైన్ పోయేలాగా అనిపించట్లేదండి, ప్రింట్ లాగా ఉంది కానీ మామూలుగా వాష్ చేస్తే పోయేలాగా లేదు. సేమ్ పైన చపాతి రుద్దడానికి కర్ర ఉంటుంది కూడా, అది కూడా సేమ్ డిజైన్తో ఉంటుందంట, లోపల ఉందన్నమాట, అది డిస్ప్లేలో లేదు. సో వీటిలో కూడా డిజైన్స్ ఉన్నాయి, చాలా యూనిక్గా అనిపించాయి నాకు. ఎవరైనా కొత్తగా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటివి తీసుకోండి. మనము గోడకి అలా తగిలిచ్చా, మూలకి అలా కార్నర్లో పెట్టుకున్నా కూడా చూడ్డానికి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది అయితే ఇది గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటాయండి. ఇవన్నీ కూడా ఉన్నాయి, జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ 99 రూపీస్కి 6 పీసెస్ మనకి టీ కప్స్ వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ సెల్లో బ్రాండ్ వాళ్ళు ఆఫర్ పెట్టారండి, అదే చూపిస్తూ ఉన్నా, 2457 అన్నమాట. డిన్నర్ సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవచ్చు లేదంటే గిఫ్టింగ్కి కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇది టీ పాట్, చాలా నచ్చింది నాకైతే. 665 అంట, మంచి కలర్, పేస్టల్ కలర్లో ఉందన్నమాట. ఎప్పుడైనా తీసుకోవాలండి ఇలాంటిది. బట్ ఇవి ఏంటంటే వేడిగా ఉండవు, అందులో వేస్తే వెంటనే చల్లగా అయిపోతాయి, అందుకనేసి ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ అన్ని లేటెస్ట్ మోడల్స్లో ఉన్నాయండి, డిన్నర్ సెట్స్ కానీ, డైనింగ్ వేర్ అంటాం కదా, ఏవైనా డిన్నర్ కోసం యూజ్ చేసే ప్లేట్స్, తర్వాత సర్వింగ్ బౌల్స్, మామూలుగా వీడియోస్ కోసం షూట్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా చిన్న చిన్నవి మనం కెచప్ వేసి పెట్టడానికి అలాగా వాడుతూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా బోలెడన్ని మోడల్స్ కలర్స్లో ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించాయి నాకైతే. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, మామూలుగా
ఇవన్నీ డిన్నర్ సెట్స్ ఇవన్నీ కూడా డైనింగ్లో అరేంజ్ చేసుకోవాలి అలా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇది బెస్ట్ అన్నమాట ప్లేస్ యాక్చువల్గా, ఎందుకంటే రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయండి, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవైతే మట్టితో తయారు చేసిన వాటర్ బాటిల్స్ అన్నమాట. ఇది చాలా యూనిక్గా అనిపించింది, డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది కూడా వాటర్ బాటిల్, పైన అయితే ప్లాస్టిక్ మూత వచ్చిందండి, బాటిల్ అయితే మట్టిదే అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న చిన్న కడాయి లాగా ఉంది కదా, ఇది 525 రూపీస్ అన్నమాట. ఇది కూడా మట్టిదే అండి. ఇలాంటి వాటిలో వండుకుంటే ఏంటంటే మనకి వండినప్పుడు అందులో ఉన్న పోషక విలువలు అనేవి అలాగే ఉంటాయి, అలాగే ఏ కర్రీ చేసా ఏం చేసా కూడా మనకి టేస్టీగా వస్తుంది అన్నమాట. అంటే మట్టిలో తయారు చేసేటప్పుడు మనం వండుకోవాలి అనుకుంటే కొంచెం స్పెసిఫిక్గా నేర్చుకోవాలండి, నార్మల్గా వండేలా కాకుండా దాన్ని కొంచెం మనం రీసెర్చ్ చేసి వండుకోవాలన్నమాట. లేకపోతే పాట్స్ అవన్నీ కూడా విరిగిపోతాయండి, మనం తెలియకుండా సడన్గా వేడి చేయడము అలా చేసేసామంటే పాట్స్ అనేవి విరిగిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, బ్యాంబూతో తయారు చేసిందనమాట, 450 రూపీస్ అంటండి. ఇవి చిన్నగా మనము ఏమైనా కషాయాలు అలాంటివి తాగడానికి చాలా బాగుంటాయి అనిపించింది నాకు. మనము షోకేస్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు అన్నమాట, డైనింగ్లో వాటిలో కూడా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది 360 రూపీస్ అండి. చాలా బాగున్నాయి, ఇవైతే యూనిక్గా అనిపించాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, జాడీల్లాగా ఉన్నాయి. ఇవి సిరామిక్ అండి, మామూలుగా మనకి దొరుకుతూ ఉంటాయి కదా కూజాల్లాగా, అలా ఊరగాయలు అవి స్టోర్ చేసుకోవడానికి వాటికి. ఇవి 450 రూపీస్, అలా ఒక్కొక్కటి కొంచెం సైజును బట్టి అటు ఇటుగా ప్రైజెస్ అనేవి ఉన్నాయండి. చాలా బాగున్నాయి, బోల్డ్ అని డిజైన్స్ ఇంకా పైన కూడా ఉన్నాయన్నమాట. అవి నాకు ప్రైజెస్ తెలియట్లేదు అందుకనే చూపించలేదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 157 రూపీస్ అండి. ఇవి 4 జార్స్ వస్తాయన్నమాట. చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది నాకు, ఎందుకంటే ఇవి మామూలుగా గిఫ్టింగ్కి ఇవ్వచ్చు, లేకపోతే మనము ఇంట్లో చిన్న చిన్న మసాలాలు వేసి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అనిపించింది నాకు. ఇవన్నీ రీజనబుల్గా ఉంటాయండి, నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నాను, కొన్ని ఐటమ్స్ ఇందులో బాగున్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు, నా దగ్గర ఉందండి. యాక్చువల్గా షుగర్కి వాడుతున్నాను, అలాగే సాల్ట్కి వాడుతూ ఉన్నాను. 215 రూపీస్ ఈ 2 జార్స్ వస్తాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి, మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇంకా మనకి ఏది నచ్చితే తీసుకోవచ్చు అన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. నార్మల్గా ఇలా వెళ్ళి ఒకసారిగా బోల్డ్ అన్న ఐటమ్స్ మనం మన ఇంటికి కావాల్సినవి అలాగే ఫంక్షన్కి కావాల్సినవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు, ఒకే ప్లేస్కి వెళ్ళి తీసుకోవచ్చు. మనము ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకొక చోటు తిరగాలంటే టైం టేకింగ్ కదా. అందులో ఇక్కడ లేటెస్ట్గా కూడా ఐటమ్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది కంచుదన్నమాట. ఇవన్నీ కూడా కంచువే అండి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయన్నమాట. కంచు పాత్రలు చూపిమ్మని ఇంతకుముందు వీడియోస్లో ఎవరో అడిగారండి, అందుకనే చూపిస్తూ ఉన్నాను. ఇవి చాలా వెయిట్ ఉంటాయి, ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి కంచు పాత్రలు అన్నమాట. ఇందులో పోపుల డబ్బా కూడా ఉంది, ఇదైతే 10,650 అండి. చాలా కాస్ట్లీనే, బట్ ఏంటంటే ఎక్కడైనా కంచు అనేది కాస్ట్లీగానే ఉంటాయన్నమాట. ఇది కొంచెం పెద్ద సైజు పోపుల డబ్బా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కంచు పాత్రల్లో వండుకోవాలనుకున్నా, అలాంటి వాటికి గ్లాసెస్ కావాలనుకున్నా, పోపుల డబ్బా ఇలాంటివి కావాలనుకున్నా కూడా ఇక్కడ కలెక్షన్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇదైతే 309 రూపీస్ అన్నమాట. ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్కి, ఎవరైనా మనము ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏమైనా స్వీట్స్ ఇవ్వాలన్నా, ఇందులో చాక్లెట్స్ వాట్ నాట్ అండి ఫ్రూట్స్ ఏవైనా కూడా అందులో ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. నట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేసి ఇవ్వడానికి చాలా చాలా బాగుంటాయి ఇవి గిఫ్టింగ్ పర్పస్కి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇలాంటి వాటిలో ప్యాక్ చేసి ఇవ్వచ్చు అండి, ఏమైనా కూడా చాలా బాగున్నాయి. బోల్డ్ అంత కలెక్షన్ ఉందన్నమాట, ఇంకా మనము వేరే వాటికి కలెక్షన్ తక్కువ ఉంది అనేసి ఇంకొకటి తీసుకోకుండా లార్జ్ స్కేల్లో వాళ్ళకి స్టాక్ అనేది ఉంటుంది, మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న బుట్టలు అయితే 350 రూపీస్, అవి కూడా చాలా బాగున్నాయండి. ఈ బుద్ధుని విగ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి, 2090 రూపీస్ అన్నమాట. ఇవి కలర్ కూడా యాక్చువల్గా చాలా బాగా నచ్చింది నాకు, వీటి మీద వేసిన కలర్ కూడా మనకి కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది అన్నమాట చూడ్డానికి కూడా. ఆ తర్వాత ఇక్కడ ఇంకా అల్యూమినియంతో ఉన్నవి చాలా ఉంటాయండి, స్టీలే కాదండి, అల్యూమినియము క్యాస్ట్ ఐరను ఇలాగా నాన్ స్టిక్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మన ఇష్టం మన చాయిస్ని బట్టి మనం తీసుకోవడమే. అన్ని ప్రైజెస్ అనేవి కొంచెం రీజనబుల్గా ఉంటాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాగా బోలెడ్ అంతా కలెక్షన్ అయితే ఉంది. ఇంకా టీ కాచుకోవడానికి వాటికి ఇలాంటివి చాలా బెస్ట్ అండి, ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్లో ఉంటాయన్నమాట ఎక్స్పెషల్లీ, అందుకనే నేను ఇక్కడే తీసుకుంటూ ఉంటాను ఎప్పుడు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 195 రూపీస్ అండి.
చాలా స్ట్రాంగ్గా ఉంది, సరిపోతుందన్నమాట ఇద్దరికి టీ కాచుకోవడానికి. ఇదైతే పెద్దదండి, 335 రూపీస్ అన్నమాట. మంచి వెయిట్లో ఉంది, బాగుంది. ఇలాంటి ఒక రెండు ఉన్నాయంటే మార్నింగ్ కాఫీ చేసుకోవడానికి, ఈవినింగ్ టీ చేసుకోవడానికి సరిపోతుంది. ఇలాగా బోలెడ్ అంత కలెక్షన్ ఉందండి. ఇవన్నీ కూడా కొన్ని నాన్ స్టిక్ ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి. ఇలాగా సైజెస్ వారీగా కూడా మనము బిర్యానీలు అవన్నీ వండుకోవడానికి ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 465 రూపీస్ అండి. ఇది అల్యూమినియం అన్నమాట. యాక్చువల్గా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, బయట ఏమో ఇలా కోటింగ్ వచ్చింది. వీటి సైజెస్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయి, 500 సంథింగ్, 700 సంథింగ్, అలా ఆ సైజెస్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. జస్ట్ మీకు ఐడియా కోసం ఏ ఐటమ్స్ ఉంటాయని చూపిస్తూ ఉన్నాను. ఇలాగా స్టెయిన్లెస్ స్టీల్లో కూడా బోలెడ్ అని ఉన్నాయండి. ఇంకా నేను ప్రీవియస్ వీడియోస్లో మ్యాక్సిమం కవర్ చేశాను, నాకు నచ్చిన ఐటమ్స్, అలాగే లేటెస్ట్ ఐటమ్స్, కొంచెం బాగా యూజ్ అయ్యే ఐటమ్స్ అలాంటివన్నీ కూడా నేను చూపించానండి వీడియోస్లో. మీరు తప్పకుండా, ఇదైతే పార్ట్3 అన్నమాట, పార్ట్1 పార్ట్2 కూడా తప్పకుండా మీరు చెక్ చేయండి. మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వెళ్ళి ఒకసారిగా తీసేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఇవైతే బ్రాస్వి కూడా ఉన్నాయన్నమాట, పాత్రలు. మామూలుగా పాయసము లేకపోతే దేవుడికి ప్రసాదాలు వండుకోవడానికి యూజువల్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తున్నవి అయితే ఐరన్ కడాయిలు అన్నమాట, 230 రూపీస్ అలా ఉన్నాయండి. ఇవన్నీ కర్రీస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఏమంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది ప్లెయిన్ ఐరన్ తీసుకుంటే, అది కాకుండా మనం క్యాస్ట్ ఐరన్ తీసుకుంటే మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గుతుందనే చెప్పాలి. తొందరగా మాడవు కూడా అండి క్యాస్ట్ ఐరన్ అయితే. ఇప్పుడు చూపిస్తున్నది క్యాస్ట్ ఐరన్ది, చాలా బాగుంది. అదే సేమ్ నా దగ్గర కూడా ఉందన్నమాట. ఇవన్నీ దోశ పెన్నాలండి, రకరకాల షేప్స్లో ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాను కదా. మంచి వెయిట్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నానండి, నాకైతే ప్రాబ్లమే రాలేదన్నమాట. రెగ్యులర్గా ఇంకా దోశలకి వాడుతూ ఉంటే తుప్పు పట్టడం అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు చూపిస్తుంది అయితే పోపులు, మామూలుగా తిరగమాత వేసుకోవడానికి బాగుంటుందన్నమాట స్పెసిఫిక్గా. ఇలాంటి చిన్న చిన్నవి అయితే మనం ప్లెయిన్ ఐరన్ కూడా తీసేసుకోవచ్చు. ఆ తర్వాత సెమోరా మీద 50% ఆఫ్ ఉందని చెప్పాను కదా. ఇక్కడ మనకి కుక్కర్స్ కూడా ఉన్నాయండి, ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే, రీజనబుల్ ప్రైస్లో కావాలి కొంచెం అనుకుంటే ఇలా ఆఫర్ ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు అండి. 1050 రూపీస్లో కూడా మనకి కుక్కర్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఇవి కూడా క్వాలిటీ చెక్ చేశానండి, బాగున్నాయని అనిపించింది. మీరు ఒకసారి పర్సనల్గా వెళ్ళి చెక్ చేయండి, మీకు బాగుందంటే తీసుకోండి. ఇలా మ్యాపిల్ మీద కూడా బోలెడ్ అనే ఆఫర్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇక్కడ స్క్రీన్లో చూపిస్తూ ఉన్నాను. నేను మ్యాపిల్ ఇంతకుముందు తీసుకున్నానండి, 3 షేప్స్లో ఉన్న కడాయిలు తీసుకున్నానమాట, కుక్వేర్స్ తీసుకున్నాను. ఆ 3 కూడా నాకైతే 1700 సంథింగ్ నాకైతే ప్రైస్ పడిందనమాట. యాక్చువల్గా దాని ప్రైస్ అయితే 3000 సంథింగ్ ఉన్నింది. ఇప్పుడు కూడా అలాంటి ఆఫరే ఉందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 1250 అనమాట. ఇది కూడా మంచి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనే చెప్పాలి. ఇలా ఆఫర్ ఉన్నప్పుడు మనం బ్రాండెడ్వి తీసేసుకోవచ్చు. ఇవి ఇండక్షన్ బేస్డ్ లాగా కూడా పనిచేస్తాయండి, మనం చెక్ చేసుకోవాలి అది ఇండక్షన్ బేస్డా కాదా అనేసి చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇదంతా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉండే ఫ్లోర్ అన్నమాట, బోలెడ్ అన్న ఐటమ్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొంచెం ఎయిర్ ఫ్రయర్స్ అనేవి చెక్ చేస్తూ ఉన్నామండి, అమ్మ కావాలనుకుంటున్నారు, సో అందుకనేసి చెక్ చేస్తే ఇక్కడ ఇది 9850 ఆఫర్ ప్రైస్లో ఉందన్నమాట. ఇలాగా బజాజ్ బ్రాండ్, ఒక్కొక్క బ్రాండ్ మీద కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయండి. మీరు తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి, మీకు ఏదైనా నచ్చితే కనుక తీసుకోవచ్చు. ఇలాగ రూమ్ హీటర్స్ కానీ, కూలర్స్ అన్నీ ఉన్నాయండి, ఫ్రిడ్జ్, అలాగే డిష్ వాషరు, వాషింగ్ మిషన్స్, లేకపోతే లాకర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాట్ నాట్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే. ఏసీలు ఇవన్నీ కూడా ఉన్నాయి, చిమ్నీలు, స్టవ్లు అన్నీ ఉన్నాయండి, బోలెడ్ అని ఉన్నాయన్నమాట. ఇలా పానాసోనిక్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉంటాయి కదా, వీటి మీద కూడా ఏవో ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయండి. ఈ కెటిల్స్, ఇప్పుడైతే నార్మల్గా మనము చలినీళ్ళు తాగలేకపోతున్నాం కదా, సీజనల్ చేంజెస్ అనేవి డ్రాస్టిక్గా ఉంటూ ఉన్నాయి. సో అందుకని తప్పకుండా ఎవరింట్లో అయినా కెటిల్ అయితే ఉండాల్సిందే అండి, మాటి మాటికి స్టవ్ మీద వేడి చేసుకోలేం కదా. ఇంకా తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, బోష్ అన్నమాట. ఇది కొత్తగా వచ్చిందండి యాక్చువల్గా, మిక్సీ జార్ అనేది. వీటికి ఒక 5 మిక్సీ జార్స్ వస్తాయి అనుకుంటా యాక్చువల్గా, నాకు తెలిసినంతవరకు. బోష్ అనేది చాలా బాగుంది అంటున్నారు ఈ మధ్యకాలంలో, అందుకనేసి నేనైతే, నా దగ్గర ఉంది కానీ ఆ జార్లన్నీ పోయాయండి. యాక్చువల్గా కొత్త తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను, అందుకని చెక్ చేస్తూ ఉన్నానన్నమాట ఏది తీసుకుంటే బాగుంటుంది అనేసి. ఇలాగ ఫ్యాన్స్ అన్నీ కూడా ఉంటాయండి, కూలర్స్, బోలెడ్ అని అనమాట, ఇంకా వాట్ నాట్ అని చెప్పాలి.
ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసామండి, ఏం ఐటమ్స్ తీసుకున్నాను అనేది జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా తక్కువే తీసుకున్నాము, బట్ రిపీటెడ్గా రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాం కదా, ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నానమాట. ఇవైతే అమ్మ కోసం కొన్ని తీసుకున్నారు, అవే చూపిస్తూ ఉన్నానండి. సేమోరా మీద ఇది సోప్ డిస్పెన్సర్ అదొకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇదైతే 99 రూపీస్ అండి, అల్యూమినియంది చిన్న బౌల్ అన్నమాట. అమ్మ వాళ్ళు ఇందులో కాఫీ చేసుకుంటారు, వాళ్ళకి యాక్చువల్గా అల్యూమినియంలో కాఫీ చేసుకుంటే చాలా ఇష్టం అన్నమాట, టేస్ట్ బాగుంటుంది అంటూ ఉంటారు, అందుకని తీసుకున్నారు. ఆ తర్వాత నేనైతే గ్లాసెస్ తీసుకున్నానండి, స్టీల్ గ్లాసెస్ చాలా స్ట్రాంగ్గా బాగున్నాయి. మీకు మొన్న వీడియోలో కూడా చూపించాను కదా, యాక్చువల్గా కాఫీ చేసుకొని ఈ మధ్యకాలంలో స్టీల్ గ్లాసెస్లో తాగడానికి ఇష్టపడుతూ ఉన్నాం అన్నమాట. ఇదైతే పిండి మనము తడుపుకోవడానికి వాటికి బాగుంటుందండి, చపాతి పిండి అలాంటివి, బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటన్నిటికీ బాగుంటాయి అన్నమాట. ఇది కూడా ఇంకొకటి తీసుకున్నారమ్మ, 180 రూపీస్ అన్నమాట. ఇలాంటి బౌల్స్ తీసుకున్నారు, ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి, ప్రాబ్లం ఏం రావండి, స్టీల్ అయితే పక్కా బాగుంటాయి అన్నమాట. అంచు కొంచెం ఇలా మందంగా ఉన్నవి తీసుకుంటే ఏంటంటే మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇదైతే పోపుల డబ్బా అండి, 320 రూపీస్ అన్నమాట, యాక్చువల్ ప్రైస్ 540 రూపీస్. సో ఇది చాలా క్యూట్గా బాగుందని తీసుకున్నారు. ఇలాగ మనం ఒక 7 ఐటమ్స్ అలా వేసుకోవడానికి ఉంటుంది, స్పూన్ కూడా ఉందన్నమాట. చిన్న సైజ్ అయితే అమ్మ వాళ్ళకి కొంచెం హ్యాండిల్ చేయడానికి బాగుంటుంది కదా, అందుకనేసి తీసుకున్నారు. ఇందులో పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి, చూసారా, బౌల్స్ కూడా బాగున్నాయి, మంచి షేప్లో ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే పడుతుందని చెప్పాలి. ఇలాగ ఆ పోపుల డబ్బా ఇదొకటి అన్నమాట, ఇంకొకటి తీసుకున్నామండి. పోపుల డబ్బానే అదొకటి చిన్న అదనమాట, దానికంటే కొంచెం చిన్నది. ఇది 320 రూపీస్. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఇద్దరు ఉండే వాళ్ళకి ఇవి సరిపోతాయండి, నాకు తెలిసినంతవరకు చిన్న సైజెస్ ఓకే అన్నమాట. అమ్మ వాళ్ళకైనా అలాంటివి వాళ్ళకి సరిపోతాయి. సేమ్ అలాంటి షేప్లోనే ఇది కూడా వచ్చింది, సేమ్ మోడలే కొంచెం చిన్న సైజ్ అన్నమాట. ఆ తర్వాత ఈ చిన్న స్టీల్ బాక్స్ తీసుకున్నారమ్మ, 595 రూపీస్ అన్నమాట. ఇది యాక్చువల్గా ఎందుకంటే దోశపిండి కానీ ఇడ్లీ పిండి అలా వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నారు. ఇదైతే చాలా క్యూట్గా ఉందండి, నా దగ్గర ఇలాంటివి ఉన్నాయన్నమాట, 2-3 బాక్స్లు ఉన్నాయి, అమ్మనే తీసిచ్చారు యాక్చువల్గా. ఇంకా అవి నేను దోశపిండికి లేకపోతే ఏమైనా స్నాక్స్ పెట్టుకోవడానికి వాడుకుంటూ ఉన్నాను. ఒకటైతే కందిపప్పుకు వాడుతూ ఉన్నాను. ఇదైతే ఒకటి నైఫ్ తీసుకున్నానమాట, నైఫ్ ఒకటి విరిగిపోయిందండి రీసెంట్గా, అందుకనేసి తీసుకున్నాను. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట. ఇంకా స్పూన్స్ తీసుకున్నాము, ఫోక్స్ తీసుకున్నాము, ఇవన్నీ కూడా క్వాలిటీ బాగుంటాయి. మనకి బ్లాక్ నల్ల మచ్చలు అలా ఏర్పడడం అనేది ఉండదండి, స్టీల్ అయితే బాగుంటుందన్నమాట. ఇవి కొంచెం పెద్ద సైజ్ స్పూన్స్ తీసుకున్నాము. ఇదొకటి చిన్న బాక్స్ తీసుకున్నానండి, 321 రూపీస్ అన్నమాట. బాబుకి ఏదైనా శాండ్విచ్ కానీ లేకపోతే పరాటా అలా పెట్టి ఇవ్వడానికి, స్నాక్ ఏదైనా పెట్టి ఇవ్వడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నానమాట. అగ్రోమిక్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అంతేనండి, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటూ ఉన్నాను. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, థ్యాంక్ యూ.